అమ్మమ్మా, నాకు ఈరోజు చీమా గువ్వ కచ్చప్పా. తప్పకుండా గోవిందు, మంచి కదా ఇది, చెప్తాను జాగ్రత్తగా విను. అనగనగా ఒక చీమంది, అది ఒక చెరువు గట్టు పైన పొట్ట కట్టుకుని తన బంధువులతోనూ స్నేహితులతోనూ కలిసిమెలిసి హాయిగా ఉంటుంది. ఒక రోజున ఆ చీమ చెరువు గట్టు పైన నడుస్తూ ఉండగా హఠాత్తుగా పెద్ద గాలి వేసిందనమాట. అంతే ఆ చిన్న చీమ ఎగిరిపోయి పక్కనున్న చెరువులో పడిపోయింది. పాపం ఎంత ప్రయత్నించినా అది గట్టు వరకు ఈదుకుని రాలేకపోయింది. అయ్యో, ఇదంతా ఆ చెరువు గట్టు మీద ఉన్న చెట్టు పైన ఉన్న గువ్వ పెట్ట చూసింది. ఆ గువ్వ నివసించే చెట్టు కింద పుట్టలోనే ఈ చీమ ఉంటుందన్నమాట. అందుకని ఈ చీమను అప్పుడప్పుడు ఆ గువ్వ పెట్ట చూస్తూ ఉంది. ఆ విషయం దానికి జ్ఞాపకం వచ్చింది. అయ్యో, చెట్టు కింద పుట్టలోని చీమ చెరువులో పడిపోయింది, దానికి సహాయం చేయాలని నిశ్చయించుకుని ముక్కుతో ఏం చేసిందంటే ఒక చిన్న కొమ్మని విరిచి చెరువులో పడేసింది. చెరువులో పడేసి, చీమా చీమా, నెమ్మదిగా కొమ్మ పైకెక్కి పైకి రా అని చీమకి చెప్పింది. చీమ కొమ్మ సహాయంతో నెమ్మదిగా గట్టు పైకి చేరి ప్రాణం దక్కించుకుంది అనమాట. వెంటనే గువ్వకు నమస్కరించి, నీ రుణం తప్పక తీర్చుకుంటాను, ఏదైనా అవసరం పడితే నన్ను తప్పకుండా అడుగు అని గువ్వకు చెప్పి తన పొట్టులోకి వెళ్ళిపోయింది చీమ. ఒకసారి చీమ పాము పాకుతూ చెట్టుపైకి వెళ్ళడం చూసింది. అది అలా పాకుంటూ గువ్వ గూటి దగ్గరకు వెళ్తోంది. అంతే జరగబోయే ప్రమాదం చీమ గ్రహించింది. వెంటనే ఏం చేసిందంటే చీమ తన పొట్టులోని లక్షలాది గండచములన్నింటినీ పిలిచి చెట్టుపైకి తీసుకెళ్ళింది. ఆ పాముని చెట్టు ఎక్కనివ్వకుండా దాని ఒంటిని పట్టుకుని గండుచీమలన్నీ పీకేయడం మొదలుపెట్టాయి. ఆ బాధ భరించలేక పాము ఏం చేసిందంటే ధవేలుమని చెట్టు మీద నుంచి కింద పడిపోయింది. అప్పటి వరకు పాము ఎక్కడ వచ్చి తన పిల్లల్ని తినేస్తుందో అని భయపడిపోతున్న గండు పిట్ట, ఆ గువ్వ పిట్ట చీమ చేసిన సహాయానికి సంతోషంతో పొంగిపోయి చీమకు తన కృతజ్ఞతలు చెప్పింది. అలా ఆ రోజు నుంచి గువ్వ పిట్ట చీమ మంచి స్నేహితులుగా మారిపోయి ఒకరికొకరు సహాయంగా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే చేసిన మేలు మరవరాదు. ఒకసారి చీమకి ఈ గోపెట్ సహాయం చేసింది కదా, అందుకని చీమ మర్చిపోకుండా ఆ గోపెట్టకు కూడా సహాయం చేసి ఆ దాని బిడ్డల ప్రాణాలని కాపాడింది అన్నమాట. ఇది ఈ కథలో నీతి. బాగుందమ్మమ్మ కథ.